हेलो एव्रीवन अंदर की नमस्ते मी अंदर की हैप्पी न्यू ईयर अंडी निन्ना चाला कमेंट्स पेट्टारु हैप्पी न्यू ईयर अनी थैंक यू सो मच अंडी सो इदैते न्यू ईयर रोजु शूट चेसिन व्लॉग अन्नमाट न्यू ईयर रोजु लेसेसरिकि चाला लेट अय्यिंदि 9:30 10 आ टाइम कि लेगेसानु एक्चुअली नाइट पडुकोवडानिकि कूडा लेट अय्यिंदि 1 o'clock आ टाइम कि पडुकुन्नाम अन्नमाट सो इंका मार्निंग अयिते लेगिसि పెసరట్లు వేద్దామనేసి పెసరపిండి రుబ్బేశాను ఉల్లిపాయలు అవి కట్ చేశాను మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారన్నమాట సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పెసరట్లు వేస్తున్నాను దీనిలోనికి మా హస్బెండ్ కోసం ఆనియన్స్ని కూడా వేశాను పిల్లలు అయితే ఆనియన్స్ తిన్నారు బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ పాలు తీసుకొచ్చారు మా హస్బెండ్ స్టవ్ పైన పెట్టాను ఒక పక్కన పెసరట్లు వేస్తూనే మరో పక్క అయితే అన్నం కూడా వండేశాను ఇప్పుడు కూర పని స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ చేపల తీసుకొచ్చారని చెప్పాను కదా చేపలకి బ్రేక్ఫాస్ట్ వేయడానికి ముందే ఉప్పు కారం పసుపు అప్లై చేసేసాను చింతపండు కూడా నానబెట్టేసాను ఇంకా త్వర త్వరగా కూర కూడా ఉండేస్తే అయిపోద్ది సో నేనైతే ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసేసుకుని ముక్కల కింద పెట్టుకున్నానండి మిక్సీ జార్లోని సో ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుని కూర అయితే వండేస్తాను ఆ పక్క కూర వండుతూనే సింక్లో కొన్ని సామాన్లు ఉన్నవి అవి క్లీన్ చేసేసుకుంటాను టైం అయితే 10 నిమిషాలు తక్కువ 12 అవుతుందండి చేపల కూర వండేశాను అలాగే ఇంకా సామాన్లు ఉన్నాయి కదా సామాన్లు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను పిల్లలకి హీటర్ పెట్టాను వాళ్ళిద్దరికీ స్నానం చేపిచ్చేస్తే ఇంకా నాకు పని అవుతుంది కొద్దిగా తర్వాత వాళ్ళకి అన్నాలు తినిపించేసి ఇవో బట్టలు ఒంట్లో బాగా ఉతకలేదు అనమాట చాలా రోజు ప్రస్తుతానికైతే నావి పిల్లలవి నానబెట్టాను ఇవి ఉతికేసేయాలి ఇవి ఉతికేసి అప్పుడు నేను కూడా లంచ్ చేసి రెడీ అవ్వాలి పిల్లలకి తలస్నానం చేపిస్తున్నాను కాబట్టి వాళ్ళకైతే కొంచెం పెసరపిండి నలుగు కింద పెట్టి స్నానం చేపిస్తున్నానండి సో నేను పెసరపిండి రాస్తాను కాబట్టి వాళ్ళకి ఇంకా సోప్ అయితే ఏమీ రాయనమాట ఫస్ట్ ఫుల్ ఆయిల్ అప్లై చేసేసి షానుమనుకి అప్పుడు నేను తలస్నానం చేపించి ఒంటికి ఇది ఇంకా సబ్బులాగా యూజ్ చేసేస్తాను అనమాట అంతే పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం అయితే చేపించేసానండి టైం అయితే 10 నిమిషాలు తక్కువ 12 అలా అవుతుంది అనమాట సో ఇదిగో ఈ ఫ్రాక్స్ చూసారా సిఎంఆర్లో తీసుకున్నాను కదా అప్పుడు చూపించాను మీకు ఫ్రాక్ వచ్చి 222 రూపీస్ పడింది చాలా బాగున్నాయి ఇద్దరికీ వేసాక చాలా అందంగా అనిపించింది నేను పిల్లలకి డైలీ వేర్ వేసే బట్టలు మ్యాక్సిమం సేమే తీసుకుంటానండి ఇద్దరికీ కానీ అప్పుడప్పుడు వేసే బట్టలు ఉంటాయి కదా పార్టీ వేర్ అవి లాంగ్ ఫ్రాక్స్ లాంటివి మాత్రం సెపరేట్గానే తీసుకుంటాను ఎందుకంటే షానుకి టైట్ అయిపోతే అవే ఫ్రాక్ మనువు వేసుకుంటుంది కదా సేమ్ తీసుకుంటే అదే ఫ్రాక్ చాలా కాలం వాడినట్టు అయిపోతుంది కాబట్టి పార్టీ వేర్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుని అయితే మాత్రం డిఫరెంట్గా తీసుకుంటాను కానీ డైలీ వేర్ బట్టలు మాత్రం ఇద్దరికీ సేమ్ అయితే తీసుకుంటాను అనమాట మన ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇలా సేమ్ తీసుకుంటే బాగుంటుంది అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నేను ఇలా సేమే వేసుకుంటాను ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది పిల్లలతోటి అందుకనే టీషర్ట్లు గౌన్లు డైలీ వేర్ టైపు ఇద్దరికి సేమ్ తీసుకుంటాను అనమాట నెక్స్ట్ అయితే పిల్లలు రెడీ అయిపోయారు కదా ఇంకా ఆకలి వేస్తుంది అన్నారు చేపల పులుసు పెట్టాను అన్నం కూడా వండేశాను ఇంకా పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించి తర్వాత అయితే మేము కూడా లంచ్ చేసేసాము అయితే 3:30 అయ్యిందండి జస్ట్ ఇప్పుడే ఇంట్లో పనులు అయితే పూర్తయినాయి సో ఫ్రెష్గా బాతింగ్ అయితే చేశాను బట్టలు ఉతికేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లంతా సర్ది క్లీన్ చేసి తడబట్ట పెట్టాలి తర్వాత ఏంటంటే పప్పు రుబ్బాలి అది ఇంకా నేను నైట్ పడుకునే ముందు రుబ్బుతాను బట్టలు అయితే ఉతికేసాను అనమాట సో ఇప్పుడు 3:30 అయింది బయటికి వెళ్తున్నాము కొంచెం షాపింగ్ ఉంది రేపు మన పుట్టినరోజు కదా చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ పాలు పెరుగు ఇవన్నీ తీసుకుని రావాలి అందుకనేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సఫీల్ కూడా దగ్గర కొత్తగా డీమార్ట్ పెట్టారండి ఇది పెట్టినప్పటి నుంచి మేమైతే ఇక్కడ డీమార్ట్కి వస్తున్నాము ఇది ఖాళీగా ఉంటుంది 2 ఫ్లోర్స్ ఉంది సో డీమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఈ పిల్లల ఖర్చే ఉంటుంది ఒక 100 రూపాయలు ఐస్ క్రీమ్స్ అని బిస్కెట్స్ అని లేదా ఏదో ఒకటి చాక్లెట్లు లాంటివి కావాలంటున్నారు నేనైతే ఇద్దరికీ కలిపి ఒకటే తీసుకున్నాను ఎందుకంటే అసలు రొంపలు తగ్గట్లేదు మాకు ఇంట్లోని నాకైతే దగ్గు కూడా వచ్చేస్తుంది అందుకనేసి ఇద్దరికీ కలిపి ఒకటే తీసుకున్నాను అనేసి మనకి అయితే బాధ వచ్చేసింది అనమాట రొంపగా ఉందనేసి ఒకటే తీసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసామండి ఏంటో పెద్దగా ఏమీ కొనక్కర్లేదని వెళ్తాం కానీ వెళ్ళిన ప్రతిసారి ఈజీగా 2000 1500 అయితే ఈజీగా ఖర్చు అయిపోతుంది అనమాట సో రేపు మనకు పుట్టినరోజు కదా పిల్లలందరికీ పెడదామనేసి మిక్చర్ ప్యాకెట్లు బిస్కెట్లు డ్రింకులు చాక్లెట్స్ సేమియా ఇవన్నీ అయితే తీసుకుని వచ్చానమాట
టైం అయితే 5:15 అవుతుందండి, డిమార్ట్ నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా నాకు మిగిలిన ఒక పెద్ద పని ఏంటో తెలుసా, కప్పురు బలి మార్నింగే నానబెట్టేశాను ఇడ్లీకి దోశలకిని, ఈ 1 వీక్ అంతా సరిపోతుంది కదా అనేసి. సో ఇప్పుడు ఇవి రుబ్బేసి తర్వాత వంట పని చేసి ఆ తర్వాత ఇంకా పిల్లల్ని చదివించాలి కొద్దిసేపు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నా పేరెంటింగ్ టిప్స్, నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆలోచనలు ఎలా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, టీచింగ్ వీడియోస్, ఇలాగా చాలా వీడియోస్ని చాలా కంటెంట్ని షేర్ చేయాలనేసి బుక్లో అయితే రాసి పెట్టుకున్నానండి. కాకపోతే పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నాను, దగ్గు వచ్చేస్తుంది, గొంతుకు ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది, మాట కూడా రావట్లేదు. అందుకనేసి 2 డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నాను, కానీ అందులో మీకు యూజ్ అయ్యే ఏ కంటెంట్ని షేర్ చేయలేకపోతున్నాను నాకు తెలుస్తుంది. కాకపోతే ఏం చేయను, మాట్లాడలేకపోతున్నానండి. అందుకనేసే జస్ట్ నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇవి కూడా ఎందుకు చేస్తున్నానంటే, ఒంట్లో బాగోలేదు కదా అని అదే పనిగా కూర్చుని ఉండడము లేదా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే ఏంటంటే నాకు అసలు నచ్చట్లేదు అలా ఉండడము. నాకు నచ్చిన మనసుకు నచ్చిన పనిని చేసుకుంటే త్వరగా రికవరీ అవుతామనేసి ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. సో కొన్ని రోజులు ఇలాగ డైలీ వ్లాగ్స్ పెడతానండి, చూడండి. ఇవి నాకు హెల్త్ కంప్లీట్గా సెట్ అయ్యి నార్మల్గా మాట్లాడగలిగినప్పుడు నేను కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చేయమని అడుగుతున్నారు, చెప్తానండి. చాలా కంటెంట్ ఉంది, అన్నీ నేను నా డైలీ పనులు చేసుకుంటూ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో కంటెంట్ అదైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటాను. ప్రస్తుతమైతే నాకు నోరు మాట్లాడనివ్వట్లేదన్నమాట, ఒకటి నోటిపోత వచ్చేసింది, 2 దగ్గు వచ్చేస్తుంది, అలాగే ఒకేసారి సడన్గా వాయిస్ చేంజ్ అయిపోయి గొంతుకు మూసుకుపోయి మాట కూడా రావట్లేదు. పట్టు మరి కంటిన్యూగా ఒక 10 నిమిషాలు మాట్లాడితే నోరు అయితే ఇంకా గొంతుకు మొత్తం చేంజ్ అయిపోతుందన్నమాట. అందుకని జస్ట్ నేను నార్మల్ వ్లాగ్సే చేస్తున్నానండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి ప్లీజ్. ఈ దగ్గు రొంప తగ్గిన తర్వాత మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేస్తానండి. ఇప్పుడప్పుడు అయితే పూర్తయిపోయింది, ఇంకా గ్రైండర్ అవి క్లీన్ చేయాలి, కానీ పిల్లలకు ఆకలేస్తుంది అంటున్నారు. సో పిల్లలకి అయితే అన్నం తినిపించేస్తాను, పప్పు రుబ్బుతూనే అన్నం కూడా వండేసి ఇందులో పెట్టేశాను ధర్మకోల్ బాక్స్లోని. సో ఇంకా పిల్లలకు అన్నంలో తినిపించేసి అప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే కొద్దిసేపు స్కూటీ నేర్చుకోవాలి, రోజైతే అసలు ఖాళీయే లేదు స్కూటీ నడపడానికి కూడాని. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై బై.